பசியதி சர்வத்ர சர்வம் ச மயி பசியதி தஸ்யாஹம் ந ப்ரணஸ்யாமி ச ச மே ந ப்ரணஸ்யதி. ஜெய் ஸ்ரீமன்னாராயண. బంధువులరా, మీకందరకు స్వాగతం. శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహ విశేషం మనందరి మీద చాలా పరిపూర్ణంగా ఉండడంతో మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి 5 అధ్యాయాల్ని పూర్తి చేసి చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అర్జునుని భక్తి శ్రద్ధలతో కర్మయోగమునందు ప్రవృత్తిని చేయడానికని శ్రీకృష్ణ పరమాత్మ ఆ కర్మయోగాన్ని ప్రశంసిస్తూ ఆత్మ సంయమ యోగాధ్యాయం అనే ఈ 6వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. మా ఈ భగవద్గీత భావావగాహనలో పాలుపుచ్చుకుంటున్న మా ప్రేక్షక మహాశయులందరికీ మా ఈ మధువనం ఛానల్ తరపున అనేక అభినందనలు తెలుపుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగం అనే ఈ 6వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు విన్న 27వ శ్లోకంలో అర్జునుడితో ప్రశాంతమైన మనస్సు గలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతించినవాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానంద ఘనపరమాత్మయందు ఏకీభావం పొందినవాడును, అగుయోగి బ్రహ్మానందమును పొందును అని పలికాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇదే అధ్యాయంలో మనం మొన్న విన్న 28వ శ్లోకంలో అర్జునుడితో పాపరహితుడైన యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ ఎందే లగ్నమనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ రూపమైన అపరిమిత ఆనందాన్ని హాయిగా అనుభవించును అని పలికాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఆత్మ సంయమ యోగం అనే ఈ 6వ అధ్యాయంలో మనం నిన్న విన్న ఈ 29వ శ్లోకంలో సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావన స్థితి యోగ రూపమైన ఆత్మగలవాడును, అంతటను అన్నిటినీ సమభావముతో చూచువాడును, అగుయోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందును స్థితమైనట్లుగాను ప్రాణులన్నిటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును లేదా చూచును అని పలికాడు. అదేవిధంగా ఈ విధంగా సాంఖ్యయోగ సాధన చేసే యోగిని సర్వ సమదర్శన చేసే అతన్ని అంతిమ స్థితిని వర్ణించిన తర్వాత ఈ భక్తి యోగ సాధన చేసే యోగి యొక్క అంతిమ స్థితిని సర్వత్రా అతని భగవద్దర్శనాన్ని వీటన్నింటినీ వర్ణిస్తున్నాడు పరమాత్మ రాబోయే శ్లోకాల్లో. ఈ రాబోయే 30వ శ్లోకంలో దాని గురించి వర్ణిస్తున్నాడు. ముందుగా ఈ 30వ శ్లోకాన్ని మనం చేస్తాను, తర్వాత దాని అర్థ తాత్పర్య విశేషాంశాల్ని యథావకాశంగా మనం చేస్తాను. ఇదిగో ఇది ఆ 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచమయి పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. సకల ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను అంటే వాసుదేవుణ్ణి చూచు పురుషునకు అట్లే ప్రాణములన్నిటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను దృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. బంధువులరా, విన్నారు కదా, ఇది ఆ 30వ శ్లోక సారాంశం. ఇప్పుడు ఇందులోని ఏ పదాలు ఏ అర్థాలను భావాలను ప్రతిపాదిస్తున్నాయో మనం చేస్తాను, చిత్తగించండి. యా ఎవడు సర్వత్రా సమస్త ఆత్మ వస్తువుల యందును మాం నా స్వరూపమును పశ్యతి, సమస్త ఆత్మస్వరూపములతో సమానమైన వానినిగా నన్ను చూస్తున్నాడో తస్య వానికి అహం నేను నప్రణశ్యామి కనపడకపోను, మేచ్చ నన్ను చూసుకున్నట్టు నాకును సహా వాడు నప్రణశ్యతి
కనపడకపోడు. ఎవడు మరింత యోగ పరిపాక దశను పొందినవాడై నాతోటి సాధర్మ్యాన్ని ఇంచుమించుగా పొంది, అనగా తను నా ఎట్టివాడగుట బుద్ధిచే ఎరిగినవాడై. నిరంజన పరమం సమ్యముపైతి అన్నట్లుగా పుణ్యపాపములన్నీ నశించి నిజస్వరూపంతో ఉన్న ఆత్మవస్తువుల్ని ఎల్లా నాతో సమానములైనవిగా చూచుచున్నవాడై ఆ సామ్యము చేత ఆత్మవస్తువులనెల్లా నన్నును నా యందు ఆత్మవస్తువులను ఎలాను చూచున్నాడో, అంటే అందరూ స్వరూపమున పరస్పరము సమానులమొకటం చేసి పరమాత్మ ఆత్మవర్గము అను ఈ రెండిటిలో ఒకదానిని చూచుడసే మరి ఒక దానిని కూడా ఇట్టిదే అని అనుసంధించుచున్నాడు. ఆ యోగికి తన ఆత్మస్వరూపమును చూచినప్పుడు వాని వలనే ఉండుట వలన నేను కనపడకపోను. నన్ను చూచుచుండుట నాకును, వాడు నా వలనే ఉండుట వలన తన ఆత్మను నాతో సమానమైన దానిగా కనుగొనుచు ఎప్పుడు కనపడుచుండును. దీనిచేత ఆత్మ పరమాత్మలకు సామ్యదర్శన అవస్థ చెప్పబడినది. అయ్యా, ఇదంతా పండితుల భాష. పండితులు శ్లోకాలకి అర్థతాత్పర్యాన్ని ఇలాగే చెప్తారు. మనం ఇప్పుడు మన భాషలో దీన్ని వీలైనప్పటికీ ఈ భావాలనే మరికొంచెం సుగమంగా మరికొంచెం సరళంగా మనకు అర్థమయ్యేటువంటి భాషలో వివరించే ప్రయత్నం చేస్తాను. చింతగించండి, సకల ప్రాణుల యందు పరమాత్మను, పరమాత్మ యందు సకల ప్రాణులను దర్శించుట, అది ఇంత చెప్పదలుచుకున్న విషయం. మేఘముల యందు ఆకాశము, ఆకాశమునందు మేఘములు ఉన్నట్లుగానే ప్రాణులన్నిటి యందు భగవానుడైన వాసుదేవుడు కలడనియు, వాసుదేవుని ఎందే సకల భూతములు కలవనియు. ఆ అనుభూతి ఇది. ఇప్పుడు అంతర్బహిచ్చ సత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పినట్లుగా ఈ జీవులన్నిటి యందు స్వామి వ్యాపించి ఈ జీవులకన్నిటికీ బయట అతడుండి వీటిని భరిస్తాడు, వీటికి తన ఆధారమవుతాడు, ఇవి ఆధారంగా కలవాడుగా ఉంటాడు అని చెప్తారు కదా ఆ శృతి వాక్యం చెప్పేది. అది ఈ కార్యకారణ దృష్టి, వ్యాప్యవ్యాపక దృష్టి, ఆధారాధేయ దృష్టి, ఈ మూడిటితోనూ ఇది పొసుగుతుంది. భగవానుడైన వాసుదేవుడే ఈ సంపూర్ణ చరాచర జగత్తుకి మహాకారణం. అతడే అన్నిటి యందు వ్యాపించి ఉంటాడు. అందుకనే అతడికి విష్ణువు అనే పేరు వచ్చింది. అతడు, అతడే, అతడు మాత్రమే ఈ సర్వాధారము, అతడే కారణం, అతడే సర్వవ్యాపి అని సర్వాధారుడని అంటారు. ఈ మాట స్వయంగా ఆయనే అన్నాడు. గీత 10వ అధ్యాయం 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే, నేనే సర్వమునకు సృష్టికర్తను, నా అధ్యక్షతను ప్రకృతి కార్యములన్నీ కొనసాగుతున్నవి అని అన్నాడు స్వామి. అలాగే గీత 9వ అధ్యాయం 4వ శ్లోకంలో మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, అవ్యక్తమూర్తియు భగవంతుడనైన నా చేతే ఈ జగత్తంతయు వ్యాప్యమై ఉన్నది అని పలికాడు. జగత్తు యందలి సమస్త ప్రాణుల యందును భగవంతుని దర్శించువారు రూపముల యొక్క భేదములను, లౌకిక వ్యవహార రీతుల భేదములను ఉన్నప్పటికీ హృదయపూర్వకముగా భక్తితో ఆ పరమాత్మనే పూజిస్తారు. ఈ భగవంతుని యొక్క రూపముల యందును అంతర్గతముగా సమస్త విశ్వమును చూడాలి. భగవంతుని యొక్క సగుణ సాకార రూపమునందు సమస్త జగత్తును చూడడం అంటే ఇదే. తర్వాత తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి, అతనికి నేను అదృశ్యుడిని కాను, నాకు అతడు అదృశ్యుడు కాడు, ఇలా అనడంలో స్వామి అభిప్రాయం ఏమిటో
చూద్దాం. సమస్త జగత్తునందు భగవంతుని, భగవంతుని యందు సమస్త జగత్తును చూచువా అని దృష్టి నుండి భగవంతుడు ఎప్పుడూ కనుమరుగు కాడు. అతడి దృష్టిలో వీడు కూడా జీవుడు మరుగున పడడు. సౌందర్య, మాధుర్య, ఐశ్వర్య ఔదార్యాది అనంత కళ్యాణ గుణగణ మహౌదధి ఆనందమయుడు, కృపాసముద్రుడు, వాత్సల్య సాగరుడు అయినటువంటి భగవాను యొక్క అనుగ్రహం పొందితే అలాంటి భక్తుడికి భగవంతుడికి అనుబంధం అవిచ్ఛిన్నంగా సాగిపోతుంది. దృఢబుద్ధితో తన మనోనుకూల నిశ్చయానుసారం తన ఇష్టదైవం యొక్క మూర్తిని ఎదుట నుంచుకొని మనస్సులో ప్రత్యక్షముగా నున్నట్లు దృఢంగా భావించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చించాలి. స్తుతి, ప్రార్థన, ధ్యానాదులతో తన భక్తిభావాలను పెంపొందించుకోవాలి. ఆ మూర్తిని జడస్వరూపంగా తలపరాదు. ఆ మూర్తి చైతన్యంతో నడుస్తూ, తిరుగుతూ, నవ్వుతూ, మాట్లాడుతూ, తింటూ, తాగుతూ, తన ఎదుట మసలుతున్నట్లుగానే భావించాలి. బంధులారా, జ్ఞాపకం వచ్చిందా? బుద్ధిమంతుడు సినిమాలో మాధవాచార్యులు ఇలాగే ఉంటాడు. కృష్ణుడు వచ్చినట్లు, తనతో మాట్లాడుతున్నట్టు, ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్నట్లు భావిస్తూ నన్ను పాలింపగ నడచివ చితివో అని పాడుతూ మురిసిపోతాడు కదా. సాధకుని భక్తి శ్రద్ధలు నిజమైతే స్వామి చైతన్యమూర్తి అయి తన వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ సాధకుని జీవితాన్ని సఫలము ఆనందమయము చేస్తాడు. మీరాబాయి, సూరదాసు, తులసీదాసు, రామదాసు, కబీరు వంటి వారి అందరి జీవితాల్లో దీనికి ఉదాహరణలే. ఒక మారు భగవంతుడు ప్రత్యక్షమైతే ఆ భక్తునిపై ఆ కృప నిరంతరం అలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దయాళువైన భగవానుడు సాధకునకు కోరిన రూపంలో కోరిన చోట దర్శనమిస్తాడు. ఈ సాధన బలపడిన తరువాత సాధకుడు అటు ఇటు తిరుగాడుతున్నప్పటికీ మనుష్యుల యందును, పశుపక్ష్యాదుల యందును, లతల యందును, వృక్షాదుల యందును భగవత్ స్వరూపాన్నే దర్శిస్తాడు. ఇక్కడ అక్కడ అన్న తేడా ఏం లేదు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ఆయన కొనియాడింది దీన్ని. అన్నిటి యందు అతడు స్వామినే దర్శిస్తాడు. అనంతరం భగవత్ కృపా ప్రభావం వల్ల అతనికి ప్రత్యక్షంగా దైవ దర్శనం సిద్ధిస్తుంది. అతడు సర్వదా సర్వత్రా భగవంతుని దర్శింపగలడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగం అనే ఆరో అధ్యాయంలోని 30వ శ్లోకంలో అర్జునుడితో సమస్త ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను, అంటే వాసుదేవుణ్ణి చూచు పురుషునకు, అట్లే ప్రాణులన్నిటికీ నాయందు అంతర్గతములుగా నున్నట్టు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు అని పలికినాడు. బంధువులారా, శ్రీకృష్ణ భగవాన్ని దివ్య శ్రీసూక్తులు వినడంలోని మీ ఆదరాభిమానాలకు అనేక అభినందనలు సమర్పిస్తున్నాము. రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. జయ శ్రీమన్నారాయణ.